ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనము. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునయ్యుందును. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది దేవుని యొక్క సత్యవాక్యమును వినుచు ఉన్నారు, దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములను వినుచు ఉన్నారు. అయితే ఆ వినేటువంటిది శ్రద్ధ కలిగి వింటున్నారా? రెండవది, వినినటువంటి వాక్య ప్రకారము నడిచిన ఎడల. ఎప్పుడైతే వాక్య ప్రకారము మీ జీవితములు నడుస్తాయో అప్పుడు మీకు ఎవరైతే శత్రువులు, మీకు ఏ శోధన సాతాను శోధన ఉందో ఆ శత్రువులకు దేవుడే శత్రువుగా ఉంటానని, మీకు ఎవరైతే విరోధముగా ఆలోచనలు, విరోధముగా కార్యాలు, విరోధముగా ఏదైనా క్రియలు చేసినట్లయితే వారికి విరోధముగా దేవుడే ఉంటారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఏ ఆయుధము కూడా నీకు విరోధముగా వద్దిల్లదు అని దేవుడు చెప్పినటువంటి వాగ్దానములు, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడుటకు మీరు ఆయన వాక్యమును, సత్యవాక్యమును శ్రద్ధగా విని ఆ వాక్య ప్రకారము నడువవలసినటువంటి వారై ఉండాలి అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మీరు ఆ విధంగా నడుస్తారో, ప్రవర్తిస్తారో, జీవిస్తారో, అప్పుడు ఆయన మీ శత్రువులపైన ఆయన యుద్ధం చేస్తారు. మీకు విరోధంగా ఎవరైనా ఆలోచనలు చేసినా, మీకు విరోధంగా ఎవరైనా కార్యాలు చేసినా, వాటన్నిటినీ దేవుడే నీరు కారుస్తారు అని లేఖనం సెలవిస్తూ ఉంది. వాటన్నిటిని విఫలం చేస్తారు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నీ శత్రువులు విజయం పొందుకొని ఉండొచ్చు, నీ విరోధులు నీకన్నా గొప్పగా అయి ఉండొచ్చు, అయితే దేవుని మాట నీవు వినుచు ఒకసారి ఆచరిస్తున్నావా లేదా అని చూసుకున్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదించి బలపరిచేటువంటి గొప్ప దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థలములో నిన్ను ఎక్కించి ఆశీర్వదించేటువంటి దేవుడు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తూ వినుచున్నటువంటి బిడ్డలు శ్రద్ధగా నీ వాక్యమును వినుటకు, వాక్య ప్రకారము జీవించుటకు సహాయము చేయండి ప్రభువా. వారి శత్రువులు ఎంతమంది అయితే బిడ్డల పట్ల విరోధముగా ఆలోచిస్తూ ఉన్నారో ప్రతి విరోధితో మీరే పోరాడమని అడుగుచూ ఉన్నాము. మీరే వారి శత్రువులను నశింప చేయమని అడుగుచూ ఉన్నాము. దేవా, నీవే సహాయము చేసి బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి ఉన్నతమైనటువంటి బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని ఈ ఆశీర్వాదములన్నీ, అలాగే ఈ దినకాలపు దీవెనలన్నీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్.